ఇది ఏం ప్లేస్ అండి? స్లమ్ కదా, స్లమ్ ఏరియానా కదా ఇది. ఎక్కడ ఉండొచ్చు? కెన్ యూ గెస్? చైనా. ఇక్కడి నుంచి వచ్చింది ఆన్సర్. సియోల్. ఒలింపిక్స్ ఎక్కడైతే జరిగాయో, సౌత్ కొరియా రాజధాని. 1960లో సోల్ అంటారు దీన్ని, సోల్ సిటీ. మనం ఇండియాలో సియోల్ అంటాం. ఓకే, ఎలా అయినా పర్వాలేదు. 1960లో ద డౌన్ టౌన్ ఫోటో ఇది. దిస్ వాజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ సోల్ సిటీ. ఎప్పుడు? 1960. స్లమ్స్ మొత్తం లిటరల్గా. ఇవేదో మార్ఫస్ ఫొటోస్ కాదు, ఇది ఒరిజినల్ ఫొటోస్. మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళ స్టోరీ మీరు చదవండి. ఒక విద్యార్థి జీవితంలో ఎలా ఎదిగాడో దీన్ని చూసి మీరు ఇన్స్పైర్ అవ్వచ్చు. ఒక జీవితం అన్నదంతా పోల్చుకోండి. కనా కష్టమైన దేశం, ప్రపంచంలోనే నీచాతి నీచ దేశం ఏదయ్యా అంటే వాటన్నిటిలో పాటు సౌత్ కొరియా పేరు కూడా వచ్చేది. భయంకరమైన పేదరికం, భయంకరమైన రోగాలు, అంటు రోగాలు. ప్రజలకి ఇంకా కళలు లేవు, ఏమీ లేవు. శాపగ్రస్తులు అంటారు కదా, శాపగ్రస్తులు అనేది ప్రపంచం. 1960 వరకే ఆ పరిస్థితి. ఆ తరువాత ఆ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఎలా జరిగిందో చూడండి. హౌ దే కన్వర్టెడ్ దేర్ ప్రాబ్లమ్స్ ఇన్ టు వెపన్స్. ఆ టైంలో ఒకనొక మహానుభావుడు వచ్చాడు ప్రెసిడెంట్గా, గమనించినాడు. ఏంటేంటి సమస్య ప్రజలకు అని అడిగితే అందరూ ఒకటే అన్నారు, ఆకలి సమస్య, పేదరికం సమస్య, ఆరోగ్యం సమస్య. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? అపోజిషన్ లీడర్స్ తిట్టిపోశారు ఆయన తీసుకున్న నిర్ణయానికి. అలాంటి టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ప్రపంచం కూడా ఆశ్చర్యపోయింది, వీడేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఒకటే అన్నాడు, సౌత్ కొరియా అని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కలిపే హైవేను నేను తయారు చేస్తా, 6-లేన్ హైవేని తయారు చేస్తా అని అన్నాడు. దానికి దీనికి ఏం సంబంధం ఉంది? అందరూ తిరుగుబాటు చేస్తా అన్నారు, ప్రతిపక్షాలన్నీ కూడా కోప్పడ్డాయి, ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాయి. కానీ ఆయన అనుకున్న పని చేశాడు. ఆ తర్వాత తర్వాత తరువాత సౌత్ కొరియా పరిస్థితి మొత్తం మారిపోయింది బికాస్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్. ఏం జరిగింది చూడండి. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ సౌత్ కొరియా. మన ఇండియా పర్ క్యాపిటా ఎవరికన్నా తెలుసా? తలసరి ఆదాయం 1260 US dollars. US dollars. ఓకే, 1260. వెల్ సెడ్ అన్న. 1960లో మన పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియాది 1960లో 313 US dollars, 313. సౌత్ కొరియాది ఎంత తెలుసా 1960లో? జస్ట్ వాచ్. 1960 సౌత్ కొరియా పర్ క్యాపిటా ఇన్కమ్ వాజ్ $83. తర్వాత చూడండి, 65లో 106, 70 242, 1975 4574, 1980 1592, 2010 1841 US dollars, అండ్ నా 2012లో 24,000 US dollars పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ సౌత్ కొరియా. తలసరి ఆదాయము 83 ఎక్కడా? మై డియర్ ఫ్రెండ్, దిస్ ఈజ్ అమేజింగ్. వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ సౌత్ కొరియా. వీ షుడ్ ఫీల్ ఆనర్డ్ బికాస్ ఇట్ ఈస్ అవర్ ఏషియన్ కంట్రీ. ఇది ఎందుకు చూపిస్తున్నాను చెప్తా, దానికి కూడా రీజన్ చెప్తా. నౌ యూ లుక్ ఎట్ అవర్ ఇండియన్ ఫిగర్స్. 1960 317.07 US dollars పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఇండియా. అండ్ 2015లో ఇట్ హ్యాస్ గాన్ టు ద మ్యాక్సిమమ్. నిలబడలేదు అది. మ్యాక్సిమమ్ 2015లో 18.05 US dollars. రిచెస్ ఎన్నున్నాయి మన దగ్గర, రిసోర్సెస్ ఎన్నున్నాయి, మ్యాన్ పవర్ ఎంతుంది మన దగ్గర, టాలెంట్ ఎంతుంది మన దగ్గర. ద ఓన్లీ డిఫరెన్స్
మై డియర్ స్టూడెంట్, యూ మస్ట్ నో ఇట్ ఈస్ ద యాటిట్యూడినల్ ఇష్యూ, నథింగ్ ఎల్స్. మన దగ్గర ఒక గని ఉంది అంటే దాన్ని ఎలా దోచుకోవాలని ఆలోచించే కానీ దేశాన్ని ఎలా ఉద్ధరించాలి అన్నది మనం ఆలోచించగలగాలి. వీఆర్ అనేబుల్ టు కన్వర్ట్ అవర్ ప్రాబ్లమ్స్ ఇంటు వెపన్స్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఒలింపిక్స్ని స్పాన్సర్ చేయడం అంటే మామూలు విషయం కాదు ప్రపంచంలో ఏ దేశానికైనా. అండ్ సౌత్ కొరియా హ్యాస్ స్పాన్సర్డ్ ఒలింపిక్స్, అండ్ టుడే లుక్ ఎట్ సౌత్ కొరియా. దిస్ ఈజ్ సౌత్ కొరియా. సో ఫ్రమ్ ర్యాక్స్ టు రిచెస్, ఒక పనికి మాలిన కాలనీ నుంచి, దిస్ ఈజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే హ్యావ్ డెవలప్డ్. దిస్ ఈజ్ సౌత్ కొరియా. మన గుజరాత్ రాష్ట్రం అంత ఉంటుంది, గుజరాత్ రిసోర్సెస్ కూడా తక్కువే, కానీ ప్రతి వ్యక్తి కూడా కష్టపడతారు అక్కడ. దిల్సే దిల్సే, ఎవరినో ప్లీజ్ చేయడానికి కాదు, మనసుతో కష్టపడతారు. ప్రతి రిసోర్సెస్ని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు ఏం కాదు. సో వెన్ దే కెన్ డూ ఇట్, వీ కెన్ ఆల్సో యా డూ ఇట్. వైట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అండ్ యూత్, యూ మస్ట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దాట్. హౌ డిడ్ దే కన్వర్ట్ దేర్ షార్ట్ కమింగ్స్ ఇన్ టు వెపన్స్? సరే బాగానే ఉంది, ఇది ఏమన్నా సినిమా స్టోరీనా? హీరో ఏమీ లేకుండా ఒక రూపాయితో బిజినెస్ స్టార్ట్ చేసి కోటీశ్వరుడు అయిపోతాడు. ఎక్కడ? ఇమాజినరీ వరల్డ్, సినిమాల్లో. కామన్ ప్రాక్టీస్ ఏమీ ఉండదు. మై డియర్ ఫ్రెండ్స్, దెర్ ఆర్ టూ సెక్యూరిటీస్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. అంతర్గత భద్రత, బాహ్య భద్రత, విచ్ ఈస్ ఫార్ ఫార్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇంటర్నల్ సెక్యూరిటీయా ఎక్స్టర్నల్ సెక్యూరిటీయా? ఇంటర్నల్, అది చివరి వరకు మనతోనే ఉంటుంది. ఎక్స్టర్నల్ అంటే కోటీశ్వరుడు రాత్రికి రాత్రి పాపరేబియా అవకాశం ఎసన్నో, దట్ ఈస్ ఎక్స్టర్నల్. నీ ఆస్తి చూసి మురిసిపోకు, నీ అందం చూసి మురిసిపోకు, ఇవన్నీ కూడా టెంపరీ. కానీ ఇంటర్నల్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ రిమైన్ విత్ యూ టిల్ ద లాస్ట్ బ్రెత్. అందులో ఏడిటి గురించి నేను చెప్తాను, వాళ్ళ సక్సెస్ వెనక కారణాలు ఒక స్టూడెంట్గా మీరు తెలుసుకోవాలి. సారీ, 7 క్వాలిటీస్ దే హ్యావ్ అడాప్టెడ్. ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, నాలెడ్జ్ డెవలప్మెంట్. దే ఎన్హాన్స్డ్ దేర్ నాలెడ్జ్ స్కిల్స్. బయట విదేశాల నుంచి ఆ ప్రెసిడెంట్ గారు మంచి మంచి ట్రైనర్స్ని రప్పించారు, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్సు, వైజ్ఞానిక సైన్స్ సంబంధించిన మేధావుల్ని, టెక్నాలజీ సంబంధించిన మేధావుల్ని. కొరియా వాళ్ళని ఎక్కడ పంపలా, వీళ్ళని ఎక్కడికి పంపలేదు, వాళ్ళని మాత్రం ఇక్కడ రప్పించారు. యూనివర్సిటీస్లో, వాటిల్లో, స్కూల్స్లో, కాలేజెస్లో అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది ఇవ్వడం స్టార్ట్ చేశాడు. నంబర్ వన్, నాలెడ్జ్ మీద ఫోకస్ చేశాడు. దట్ ఈస్ ద బ్యూటీ అండి విత్ ఎ లీడర్. ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయింది, హిట్లర్ చచ్చిపోయాడు. రష్యా అమెరికా, రష్యా ఫోకస్డ్ ఆన్ వన్ థింగ్, అమెరికా ఫోకస్డ్ ఆన్ అనదర్ థింగ్. రష్యా వాడు ఏం చేశాడు, జర్మనీ ఉన్న సంపదను దోచుకెళ్ళాడు. అమెరికన్ ఏం చేశాడు, జర్మనీలో ఉన్న సైంటిస్టుని దోచుకెళ్ళాడు, సంపదని జ్ఞానాన్ని దోచుకెళ్ళాడు. అమెరికా ఇవాళ ఏ స్టేజ్లో ఉంది? నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఈజ్ డివైన్. చేశారంటే ఆ ప్రెసిడెంట్ గారు చెప్పింది, ఒక్క కొత్త విషయమన్నా నేర్చుకోకుండా మీరు నిద్రపోవడానికి వీల్లేదు ఇవాళ అని చెప్పాడు. యూ షుడ్ లెర్న్ అట్లీస్ట్ వన్ న్యూ థింగ్ బిఫోర్ యూ గో టు స్లీప్ ఎవ్రీ నైట్ అండ్ యూ ఇంప్లిమెంట్ ద సేమ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్. గమనించినారు, నాలెడ్జ్ అన్న దాని మీద పదును పెట్టారు. నిరంతర ప్రక్రియ అయిపోయింది నాలెడ్జ్ని అక్యుమిలేట్ చేసుకోవడం. అండ్ దెన్ దే వర్ వెరీ ఆనెస్ట్ టు దెమ్సెల్వ్స్. ఆనెస్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. నీ ఇంట్లోనే మొదలవుతుంది ఆనెస్టీ, బయట ఎక్కడా కాదు. స్వచ్ఛ భారత్ అన్నది రోడ్డు మీద కాదు మొదలయ్యేది, ఎక్కడ మొదలవుతుంది? మన ఇంట్లో మొదలవుతుంది. నీ ఇంట్లో ఒక కాగితం కనపడిందా, మా అమ్మ పడేస్తుందిలే, మా చెల్లి పడేస్తుందిలే, మా పని మనిషి కాదు, నువ్వు తీసి డస్ట్బిన్లో వేయి, అప్పుడు ఆ ఇల్లు బాగుపడుతుంది, కాలనీ బాగుపడుతుంది. ప్రతి వ్యక్తి చేస్తే, బీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్.
అండ్ దెన్ ఆల్వేస్ బీ డెడికేటెడ్ టు వాట్ యు ఆర్ డూయింగ్. డెడికేటెడ్ విరాట్ కోహ్లీ ఆ లెవెల్కి వచ్చాడు బికాస్ ఆఫ్ డెడికేషన్. సచిన్ టెండూల్కర్ హీ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్. ఏందండి 16 సంవత్సరాల వయసులో సచిన్ టెండూల్కర్, మీరు అప్పుడు పుట్టుండరు, మేము యంగ్స్టర్స్ని. పాకిస్తాన్తో మ్యాచ్ టప్ప 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 వికెట్స్ రాలిపోతూ ఉన్నాయి. ఒక అప్పుడు వచ్చాడు సచిన్ టెండూల్కర్, పాకిస్తాన్ వాళ్ళు చూసి నవ్వుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, మీసాలు లేవు నువ్వు ఇంత షార్ట్, పీల గొంతు, అమాయకపు ఫేసు, 16 ఏళ్ల వయస్సు, వీడేం ఆడతాడరా బాబు, అవతల ఎవరు తెలుసా బౌలర్స్, వకార్ యూనుస్ అండ్ ఇంకోటి వసీం అక్రమ్. వచ్చాడు, ధైర్యంగా నిలబడ్డాడు, కంటికి కనపడతలేవు బంతులు ఎవరికి కూడా. సచిన్కి ఒక రాని తగలచాడు, తగిలేసింది, రక్తం గారుతా ఉంది. సిద్ధు పరిగెత్తుకుంటూ వచ్చాడు, అవతలు ఉన్నాడు సిద్ధు, బిటా చెలజో ఎనికెళ్ళిపో. ఫిజియోథెరపిస్ట్ వచ్చి కూడా చెప్పేశాడు, ఇంకా నువ్వు ఆడలేవు, రక్తం కారిపోతా ఉంది. రక్తం తుడుచుకున్నాక సచిన్ అన్న మాట ఏం తెలుసా, ఆయన జీవితాన్ని మార్చేసింది. సమస్యగా చూడలేద్దని ఐ విల్ ప్లే అన్నాడు. అది ఐ విల్ ప్లే, నేను ఆడతాను, కష్టం వచ్చింది నేను ఆగిపోను, నేను ఆడతాను అంటే హీ వాజ్ సో డెడికేటెడ్. హీ వాజ్ సో డెడికేటెడ్ హీ న్యూ దట్ ఇట్ ఈస్ హిస్ లైఫ్. తనకు ఊపిరి కాబోతూ ఉంది క్రికెట్ అని తెలుసు, ఇప్పుడు ఊపిరి పోతే పోయింది అని బ్యాట్ కొట్టుకున్నాడు. వెరీ నెక్స్ట్ బాల్ ఒకార్ యూనిస్కి చుక్కలు చూపించినాడు 4 కొట్టి. ఎస్, వెరీ నెక్స్ట్ బాల్, దట్ ఈస్ హౌ యు ఆర్ సపోజ్ టు రైజ్. చిన్న కస్టమర్స్గా అయిపోయింది అని బ్యాట్ వదిలేయకండి, పట్టు కట్టాలి. ఒక ఇంటర్వ్యూ పోతే ఏముంది, గాడ్ విల్ గివ్ యూ బెటర్ వన్ జాబ్. అమ్మా, గాడ్ విల్ గివ్ యూ బెటర్ వన్. పెళ్లి సంబంధాలు 2 పోయాయి, ఏడవకండి. ఆ ఎదవలిద్దరికీ నన్ను చేసుకునే అదృష్టం లేదు. 3వ రాజకుమారుడు వస్తాడు అనుకోండి, అది ఏమైంది? ఎప్పుడు కూడా కింద పడినంత మాత్రాన బాధపడద్దు. అందుకే నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, నాకు నచ్చిన పద్యం, బాధపడినంత మాత్రాన బరువు దిగినట్లు కాదు, తెల్లవారైనంత మాత్రాన కళ ముగిసినట్లు కాదు, లోకులు వేలెత్తి చూపించినంత మాత్రాన ముద్దాయివైనట్లు కాదు, విజయం దక్కనంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదు. పోరాడు మిత్రమా, పోరాడు. యూ ఆర్ సపోజ్ టు ఫైట్ బ్యాక్. ప్రతి దానికి డీలా పడిపోకండి మిత్రులారా. అండ్ దెన్ యూ బీ ద జడ్జ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు జడ్జి చేసుకో. మనం ఏం చేస్తామంటే అందరినీ జడ్జి చేస్తాం, వాడిట్లా వీడిట్లా, మనది మనం చూసుకోం. ఫస్ట్ మన కళ్ళు శుభ్రం చేసుకోవాలి. ఒక పన్నావిడ భర్తతో ఉంటుందట, ఒక భార్య భర్తతో ఉంటుందట, ఏమండి మన పన్నావిడ మన టవల్ దొంగతనం చేసిందండి అని. భర్త అంటాడు, అందుకే ఈ పనోళ్ళు బాగుపడరు వాళ్ళ బతుకులు, ఇంతకీ ఏ టవల్ దొంగతనం చేసింది అని. మనం మన హోటల్కి వెళ్ళినప్పుడు కొట్టుకొచ్చినాం కదా ఆ టవలు అని, మరి వీళ్ళు చేసిందేంటి? దట్ ఫెలో ఈజ్ జడ్జింగ్ ద అదర్ పర్సన్. ఒకళ్ళని మనము జడ్జి చేస్తున్నాం, మరి మనల్ని మనం చేసుకుంటున్నామా? ఆ తప్పు ఎప్పుడు చెయ్యొద్దు. నువ్వు జడ్జి చేస్తున్నప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నావో లేదో చూసుకో, సమస్య నీలోనే ఉందేమో. దునియాకు దేఖనా హైతో పాజిటివ్ అన్కాన్షియస్ దేకు అంటారు, అదేదో మా హైదరాబాద్లో అంటుంటారు. లైలాకో దేఖనా హైతో మజ్నూకే అన్కాన్షియస్ దేకు. లైలా అందంగా ఎప్పుడు కనిపిస్తుంది? మజ్నూ గారి కళ్ళతో చూస్తే అనిపిస్తుంది, నీలాంటి నాకాలి కళ్ళతో చూస్తే ఏమనిపిస్తుంది? నో, ఎప్పుడు కూడా వీటిని పాజిటివ్. మళ్ళీ ఇక్కడ ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది. ఒక భార్య స్వామిగారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిందంట, స్వామి స్వామి ఏం మా ఆయన తాగుబోతు స్వామి. పిలిచాడు, ఒరే తాగకరా, చచ్చిపోతావురా. లేదు, నా భార్య తాగినప్పుడు అందంగా కనిపిస్తుంది అందుకే తాగుతాను డాడు. మొదటి నుంచి పెళ్లి సూపుల్లో కూడా తాగే వచ్చాను, అందంగా కనపడింది, తాళి కట్టేశాను, అది కూడా తాగే కట్టాను. ఇప్పుడు తాగకపోతే నా భార్య అసహ్యంగా కనిపిస్తూ ఉంది, నా భార్యను ప్రేమించడానికే తాగుతున్నాయంట. వాడో దిక్కుమాలినోడు యదవ. ఇట్లాంటి చాలామంది ఉన్నారు, చాలామంది దిక్కుమాలిన పక్షులు ఉన్నాయి. పొద్దున దొడ్డికి పోవాలంటే మనకి న్యూస్ పేపర్ ఉండాలంట, లేకపోతే రాదంటది. ఇవన్నీ కూడా మన ఇన్హిబిషన్స్, వీటి నుంచి మనం బయటపడాలి, బయటపడాలి. అండ్ దెన్ వెరీ ఇంపార్టెంట్ ఎనర్జీ లెవెల్స్, ఎంతూజియాజంని వాళ్ళు ఎక్కడ కూడా పోనివ్వాల. పడ్డ ప్రతిసారి కూడా లేచారు,
మనిషి గుండె ఆగిపోయినప్పుడు కాదటండి చచ్చిపోయేది, మనిషిలో ఉన్న ఉల్లాసము ఉత్సాహము పోయినప్పుడే నిజమైన చావు. ఎంతూజియాజం, ఐఏఎస్ఎం, లాస్ట్ 4 అక్షరాలు ఏంటి? ఐఎమ్ సాక్రిఫైజింగ్ మైసెల్ఫ్, ఐఎమ్ సోల్డ్ మైసెల్ఫ్, నన్ను నేను ఈ పనికి అర్పించుకుంటున్నాను అన్నట్టుగా మనం పనిని మొదలుపెట్టాలి. ప్రేమతో పనిని చెయ్యాలి, కష్టపడుతూ తిట్టుకుంటూ కాదు. వాళ్ళు ఆ పని చేశారు కాబట్టి సక్సెస్ అయ్యారు. అండ్ దెన్ మై డియర్ ఫ్రెండ్, చాలా ఇంపార్టెంట్ డివోషన్ అండ్ కరేజ్. పని మీద డివోషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. డివోషన్ అంటే ఇది డివోటీ అంటారు కదా, భక్తుడు, భక్తి అన్నది చాలా అయ్యప్ప మాల వేస్తారు 40 రోజులు కదా, దీక్ష చేస్తారు, చలికాలంలో చన్నీళ్ళ స్నానం, ప్రతిదీ కూడా కంట్రోల్ ఉంటుంది. ఎలా చేయగలుగుతారండి? ఉట్టి కాళ్ళతో నడవాలి. కొంతమంది అంటే అంతవరకు నడుచుకుంటూ వెళ్ళిపోతారంట శబరిమల వరకు. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పరమేశ్వరుడు ఇస్తాడు. క్రైస్తవ సోదరులు చేస్తారు గుడ్ ఫ్రైడే దీక్ష, ముస్లిం సోదరులు చేస్తారు నమాజ్, అది రంజాన్ దీక్ష. ఎక్కడి నుంచి వస్తుందని శక్తి? ఆ పరమేశ్వరుడు ఇస్తాడంతే. మనం మనసు పెట్టి చేసినప్పుడు ఈ పనిని కూడా అలాగే చెయ్యాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ ఏ విద్యార్థి అయినా సరే, విద్యార్థి దశను ఎలా పూర్తి చేయాలంటే ఒక భక్తితో పూర్తి చేయాలి, ఒక యజ్ఞం లెక్క పూర్తి చేయాలి. అప్పుడు మీకు ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా భగవంతుడు లేపుతానే ఉంటాడు. మీరు పడిపోవడానికి వీలు లేదు. యూ ఆర్ సపోజ్ టు రైజ్ బ్యాక్ అండ్ అచీవ్ యువర్ గోల్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దే టుక్ రిస్క్స్. రిస్క్ అనేది వాళ్ళు తీసుకున్నారు. ఎప్పుడు కూడా మిత్రులారా, అడుగు ముందుకు వెయ్యక ముందే అపజయం గురించి ఆలోచించకండి. ఏమవుతుందో, ఏమవుతుందో, ఏమైతే అయ్యింది, యు ఆర్ గట్ నథింగ్ టు లూజ్. మనం ఏం తెచ్చుకున్నామనండి పోగొట్టుకోవడానికి? లాస్ లాస్ అంటారు. ఏం తెచ్చుకున్నాము? అమ్మ కడుపులో నుంచి ఏమైనా అకౌంట్తో పుట్టామా, బ్యాంక్ బ్యాలెన్స్తో పుట్టినామా? ఏమీ లేదు. ఒకడంటాడు తిరుపతి కొండకి నేను నా ఎంట్రకలు ఇచ్చినాను. నీవా ఎంట్రకలు? నీకెక్కడికి వెళ్ళి వచ్చినాయి? దేవుడితేనే వచ్చినాయి ఎంట్రకలు. ఆయన ఆయనకే ఇచ్చినావు, అవునా కదా? నావి నావి నావి. ఏంది నావి? ఏమీ లేదు. నంగా వచ్చినాం, ఉత్తవిత్తలు వచ్చినాం, ఉత్తవిత్తలు పోతాం. ఎస్సర్ను మరి ఎందుకండి దాని గురించి ఒరే లాస్ అయిపోయినా లాస్ అయిపోయినా లాస్ అయిపోయినా ఏదో ఠేకేదారి తీసుకొచ్చినట్టు ఇక్కడ. You have come with nothing, you will go with nothing. అంతే.